భువనగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పాము కలకలం రేపింది. ఎప్పట్లాగే స్టేషన్లో విధులకు వచ్చిన సిబ్బంది లోపల నాగుపాము కనిపించడంతో ఉలిక్కి పడ్డారు. వెంటనే స్నేక్ క్యాచర్ను పిలిపించి అక్కడి నుంచి పామును తరలించారు. అనంతపురం జిల్లా చెట్టూరు మండలం బొచ్చుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో కొండ చిలువ కలకలం రేపింది. పాఠశాలలోకి వచ్చిన కొండ చిలువను చూసి అందరూ హడలెత్తిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్ను పిలిపించి అక్కడి నుంచి కొండ చిలువను తరలించారు. ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం ఎర్రగుడిపాడులో 11 అడుగుల కొండ చిలువ హల్చల్ చేసింది. ఊరు శివారణ ఉండే పొలాల నుంచి వచ్చిన కొండ చిలువ స్వామిదాసు అనే వ్యక్తి ఇంటి సమీపంలోకి వచ్చింది. దీంతో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు గ్రామానికి చేరుకుని ఫారెస్ట్ సిబ్బందితో పాటు పాములు పట్టే వాళ్ల సాయంతో కొండ చెలువను అతి కష్టం మీద పట్టుకున్నారు. ఓ గోను సంచిలో బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. భువనగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పాము కలకలం రేపింది. ఎప్పట్లాగే స్టేషన్లో విధులకు వచ్చిన సిబ్బంది లోపల నాగుపాము కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే స్నేక్ క్యాచర్ను పిలిపించి అక్కడి నుంచి పామును తరలించారు. మీరు నక్కబాకండి. అనంతపురం జిల్లా చెట్టూరు మండలం బొచ్చుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో కొండ చిలువ కలకలం రేపింది. పాఠశాలలోకి వచ్చిన కొండ చిలువను చూసి అందరూ హడలెత్తిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్ను పిలిపించి అక్కడి నుంచి కొండ చిలువను తరలించారు. మీరు నక్కబాకండి. ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం ఎర్రగుడిపాడులో 11 అడుగుల కొండ చిలువ హల్చల్ చేసింది. ఊరు శివారణ ఉండే పొలాల నుంచి వచ్చిన కొండ చిలువ స్వామిదాసు అనే వ్యక్తి ఇంటి సమీపంలోకి వచ్చింది. మీరు నక్కబాకండి. దీంతో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు గ్రామానికి చేరుకుని ఫారెస్ట్ సిబ్బందితో పాటు పాములు పట్టేవాళ్ల సాయంతో కొండ చిలువను అతి కష్టం మీద పట్టుకున్నారు. ఓ గోను సంచిలో బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. మీరు నక్కబాకండి.